వేల తొమ్మిది నుంచి ఎన్నికొస్తానని తెలిసినప్పటికీ గత సంవత్సరం 2023 ఏప్రిల్లో యోగా వన్ డే ఎండలు తన దగ్గర కన్నా మీ దగ్గరకు వస్తున్నట్టే దేనికంటే ఒక విషయం మాట్లాడాలని ఫస్ట్ తన దగ్గర వచ్చాను. ఈ ఉస్మాబాద్ అనేది గత 3 పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని ఎక్కడ చేర్చుకున్నది, ఎక్కడ ఏడు నియోజకవర్గాలు పని పోటీ ఇప్పుడు వచ్చినాయి. తమ్ముడి నా ఆలోచన ఇక్కడ పోటీ చేయించాలని అనుకుంటున్నా అంటే స్వాగతం ఇచ్చేది. తర్వాత ఫజల్ రెహమాన్ గారు పోటీ చేశారు గారు, ఆయన కూడా చాలా బాగుంటుంది అని చెప్పేది. తర్వాత దేవేంద్ర, తర్వాత గత సంవత్సరం ఇదే 14 అక్టోబర్ నేను వాళ్ళ మిత్రుడిని మంత్రి ఉంటే పెద్దపల్లి వెళ్ళాలి, తమ్ముడు గెలుస్తాడు మంత్రి అవుతాడు, తొలి మంత్రి అవుతాడు ఇక్కడ ఈ వెనుకబడిన ప్రాంతానికి సేవ చేసే అవకాశం మీకు వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఆ 4 వేలుగా మీద ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ అన్న మాట స్ఫూర్తి ఈయన నిజమైంది. ఎందుకంటే ఇప్పటికి నిన్న సాయంత్రం ఇవాళ ఈ 4-lane రోడ్ గురించి మాట్లాడుతున్నాడు, దాని జీవ కోసం ప్రభావితం. నేను పట్టి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, మాతో సమానంగా ఇప్పుడు ముఖ్యమంత్రికి అంటే ఇట్లా ఎక్కువ నిధులు ఉంటాయి, గొడవలు తర్వాత ఆయన మధురకి నెక్స్ట్ ఈ రాష్ట్రంలోని 19 నియోజకవర్గాలు అత్యధికంగా దాదాపు 1,000 crore పైన నిధులు ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అవన్నీ గ్రౌండింగ్ అయ్యేసరికి ఈ ఉష్ణబాద్ చాలా అభివృద్ధిగా ఉంటుంది. ఇకపోతే దేవేందర్ కవిత్వం వెంట జర్నలిస్టుగా నేను ఇకపడి జర్నలిస్టుగా కవిత్వంగా ఇద్దరు చాలా సన్నిహితంగా 2020 నేను మానిటైజ్ శతవసంతాల కార్యమాలు దాని తర్వాత ఎప్పుడు మేము ముందుకు సాగుతున్నాం. ఇంకా ఫజల్ రెహమాన్ గారు అయితే నేను 87 ఆంధ్రపత్రికలో జర్నలిస్ట్గా నా ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి మేము ప్రతి ఈ యూనియన్ మీటింగ్లలో కలుసుకునే వాళ్ళం. ఎప్పుడు నాకు చాలా అత్యంత సన్నిహితుడు ఉన్నాడు. మానే టైమ్స్ నేను ఆ రోజుల్లో పత్రికలలో అసలు ఏ పత్రిక లేదు, ఒక ఉదయం పత్రిక వచ్చేది, నేను తీసుకొచ్చిన తర్వాత అది ఈనాడు పట్టి కలర్ వచ్చింది, సర్క్యులేషన్ కూడా అలానే ఉండేది. అలాంటి పత్రికలు ఆదర్శంగా తీసుకున్నాను చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ పుస్తకాన్ని తనకి అందం ఇవ్వడం అనేది చాలా సబబు. ఎందుకంటే జర్నలిజంలో ఆయన చేస్తున్న పోరాటం నేను ఎందుకంటే ఒక పత్రిక నడిపిన వాడిగా నాకు తెలుసు, దిశలో ఉండి ఇంకో పేపర్ ముద్రకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అనేది సొంతగా ప్రతిపక్షం అనేది ప్రతిపక్షం అనే పత్రిక నడిపి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కలిసి దాన్ని ఎంత కష్టతరమో అంటే నాకు తెలుసు. ఒక పత్రిక నడిపే వాళ్ళు అంత పత్రికలకి పెట్టుబడిదారులు చేతుల్లో ఉన్నాయి, అలాంటిది ఒక పత్రికను తీసుకోవడం అనేది ఎంత మామూలు విషయం కాదు, చాలా కష్టంతో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఉపయోగం సార్ చిన్న పత్రికలకు ఎవరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను చాలా కష్టపడుతున్నాను, నేను సీనియర్ జర్నలిస్ట్ తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇకపోతే శ్యామన్న, మేము కరీంనగర్లో ఏ కార్యక్రమం చేసినా వెళ్ళిపోవడంలో తను లేకుండా ఏ కార్యక్రమం చేసే సమస్య లేదు. అలాంటి కార్యక్రమాలన్నింటికీ వెళ్ళదంగా ఉండి సోదరుడిగా మా కుటుంబంలో సభ్యుడిగా మా వెంట నడుస్తున్నాడు ఎప్పుడు బ్రహ్మలారెడ్డి గారు. అప్పుడు నేను మానిటైజ్ చేస్తున్న సమయంలో తను కూడా ఒక పత్రిక తీసుకొచ్చాడు రైతు మార్గమని, తను కూడా అప్పుడు మాతో కలిసి జర్నలిస్టుగా ప్రయాణ జాయింట్ చామన్న కూడా ఈనాడు రిపోర్టులో ప్రయాణం జర్నలిస్టులు పిత్రులు ఉన్నారు. ఇక లింగమూర్తన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన అక్కడ యోగ్యత ఉంది కాబట్టి ఆ పదవి పరీక్ష. తను నేను మొదట్లో చూసినప్పుడంటే నాకు ఆయన ఇంత లోతున్నదని తర్వాత 10 నెలల కాలంలో తన బిడ్డ నడుస్తున్నప్పుడు తెలుస్తుంది చాలా మంచి ఏంటి సలహాదారు ప్రభాకర్ని వెంటనే ఉండి ఏది చేయాలి ఏది చేయకూడదు అర్ధరాత్రి వరకు ఉండి అన్నీ చెప్తారు. అట్లే వాళ్ళ కొంత స్వార్థం తప్ప ఏం లేదు, కానీ లింగమూర్తంగా మంచి నాకంటే పెద్దవాడు కాబట్టి మంచి సలహాదారు వస్తున్నాను. ఇకపోతే దేవేందర్ కూడా నాకంటే చిన్నవాడు 4 months.
ఇకపోతే ఈ కార్యక్రమానికి వచ్చేసి మీరందరూ కూడా పాల్గొనడం లేదా ఇక్కడ ఉస్మానాబాద్ ఒక ప్రత్యేకత ఉంది. ఎంత చైతన్యం కలిగిన ప్రాంతము, అంత వెనుకబడిన ప్రాంతం. చాలా సంవత్సరాల నుండి ఇక్కడ వెనుకబడతానమే ఉన్నది, కానీ ప్రజల్లో విపరీతమైన చైతన్యం. ఎన్నికల సమయంలో నేను ప్రజల నాడి ఎలా ఉంది అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం అప్పటి అనర్కలతో ఒక్కొక్క ఇవ్వని కట్టిన ఎలా మాట్లాడుతున్నారు కప్తలు ప్రజలు. మామూలు గొడవలు చేసే గొడవల కంపెనీ కూడా వెళ్ళి అయితే ఈసారి ఎలక్షన్లు ఎట్లా ఉంటాయి ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ వచ్చినానికి ఇంట్లో చేయడానికి వెళ్తే ఎలా ఉన్నది ఏంటి పరిస్థితి అన్నాడు. ఈసారి గవర్నమెంట్ మారాల్సింది, ఎందుకంటే గొడవలు ఇచ్చింది కదా కేసీఆర్ గొడవలు వచ్చాను గొడవలు ఎవరికి కావాలి. నా కొడుకు ఉద్యోగం ఇష్టపడి నన్ను సాధన నాకు 20,000 నా కొడుకు ఉద్యోగం వచ్చి 20,000 గొడవలు ఇంకా నాకు ఏం కాయాలి నా కొడుకు కూడా కాయాలని ఇట్లా ప్రశ్న. చాలామంది వాటిని అన్నిటికీ స్కీమ్ అండ్ వెల్ఫేర్ కూర్చొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనీసం కనిపించిన ఎవరిని మాట కలకరించినా విపరీతమైన చైతన్యం ఇక్కడ ఈ గాలికి ఈ నేలకి ఈ నీటికి అప్పటి చైతన్యం ఉన్నది తప్పకుండా. ఇంతకు ముందు చిత్తారెడ్డిగా ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఎదగలేదన్నాడు, ఎదగలేదు కాదు ఈడ ప్రతి వ్యక్తిలో చైతన్యం ఉంది. ఇన్నాళ్ళు గుర్తింపు వెనుకబడిన ప్రాంతాలు ఇప్పుడు తప్పకుండా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ అనేకమైన పదవులు వస్తాయి, ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. కళాశాలలు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ కాలేజీకి వచ్చింది, మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా గుర్తింపు పొందుతారు. ఈ నన్ను అన్నవరం తెలుస్తారు ఏ కార్యక్రమం కానీ నన్ను పిలుస్తాడు. నేను హైదరాబాద్ తప్పకుండా ఇందులో అటెండ్ కావాలని నేను తప్పుడు అటు వెళ్తుంటే ఉండి 2 గంటలు పడుకొని పొద్దున్న లేచి వచ్చింది. ఎందుకంటే ఆత్మీయులు చాలా ఏదైనా మాట్లాడుకుంటాం, మేము ఏదైనా చాలాసేపు మాట్లాడుకుంటాం అంత ఓపిక నేను పిలుస్తాను. మైండ్ పిలుస్తాను ఏ భేదాలు లేకపోతే ఈ 2001లో స్టార్ట్ చేసేది గ్రంథాల పుస్తకాలు. ఇప్పటి వరకు ఈ 24 సంవత్సరాల్లో 20 పుస్తకాలు తీసుకొచ్చాడు, 32 అవార్డులు పొందాడు. 32 అవార్డులు అంత ఆశమే శిక్షణ కాదు అన్నవరం తెలియదు. నా ఉదయం కూడా అభినందనలు తెలియజేస్తాను, మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను.